తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం దుర్మార్గమని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఏపీలో మత మార్పిడిలు జరగటానికి వైసీపీ నేతలు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. అదేవిధంగా హిందూ దేవతల మీద అపచారాలు జరుగుతాయి. దీనికి కారణాలు ఏమిటి? ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల, రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడిల వల్ల జరుగుతున్నాయని ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో భయంకరమైన మత మార్పిడి జరుగుతూ ఉన్నాయి. ఏనాడు లేని విధంగా మత మార్పిడి జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగానే హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఇవాళ ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భావిస్తున్నప్పటికీ నిన్న రామతీర్థం చూసాం. అలాగే తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా అంతర్వేదిలో వ్రతం కాల్చే ఈరోజు కూడా దోషులు పట్టుకోలేదు ప్రభుత్వం. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం చేస్తే దోషుల్ని పట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రతి చోట రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ కోస్తాంధ్రలో కానీ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకున్నందువల్ల, దోషుల్ని పట్టుకోవడంలో వైఫల్యం చెందినందువల్ల, లేక దోషుల్ని కాపాడుతూ ప్రభుత్వ పెద్దలే ఎనకమాల ఉన్నారని భావించాల్సి వస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం,